గురుభ్యో నమః. శివ సంకల్పమస్తు అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి శ్రీ తంగిరాల రామచంద్ర సాయి గురువు గారి పాదారవిందాలకి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామి గారు సంకల్పించినటువంటి కోటి పార్థివలింగ తయారీ అలాగే కాశీలో పోయిన తర్వాత నుదా మన కిన్నెరసాని రాజాపురం గ్రామ పంచాయతీకి జనసేన తరపున జనం కోసం జనసేన ప్రోగ్రాం అని చెప్పి గడప గడపకి తిరిగి పార్టీ తెలంగాణలో పోటీ చేసింది. అలాగే ఈరోజు కొత్తగూడెంలో కూడా పోటీ చేసిందని చెప్పడానికి ఈ యొక్క గ్రామానికి వీచేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇంత కష్టపడి ఏర్పాటు చేసిన మన బుడగం సత్యనారాయణ గారికి, అప్రీది గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ, యువకులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. మనమేంటంటే రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ఇక్కడ ప్రచారం చేయించే దానిలో భాగంగా ఆయన వచ్చేదానికంటే ముందు మనం కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, జనసేన పార్టీ ఒకవేళ గెలిస్తే ఏం చేస్తుంది, మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, దానికి మనం ఎలా రాబోయే రోజుల్లో అండగా ఉంటాం అనే ఒక ముఖ్య కార్యాచరణ రూపొందించుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇలా జనం కోసం జనసేన అనే ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు నాకంటే బాగా ఇంకెక్కువగా తెలుసు. దానిలో భాగంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఇలా కష్టపడి తిరిగి పార్టీని డెవలప్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు అన్ని పార్టీలాగా కాకుండా ఇక్కడ ఈ పార్టీలు ఏంటంటే డబ్బులు పంచడం కానీ, మందు, బిర్యానీ ఇలాంటి సిద్ధాంతాలు ఉండవు. ఒకరి దగ్గర నుంచి మనం డబ్బులు ఆశించాం, ప్రజలు డబ్బులు మనం దోచుకోం. మనం ఏంటంటే వచ్చే ప్రతి రూపాయికి కూడా నిక్కచ్చిగా లెక్క చెప్పి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో అని చెప్పి ప్రజలకు కూడా తెలియజెప్పాలి. అందులో భాగంగానే మనం ఇలా ఈ మీటింగ్లు పెట్టుకుంటూ ప్రతి ఊర్లో కూడా వెళ్తున్నాం. మీరు ఇంకెవరైనా మాట్లాడతారంటే మాట్లాడండి. అక్కడ నుంచి పర్లేదు, నువ్వు మాట్లాడతా. జై జనసేన, జై జనసేన, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్. ఈ యొక్క ఈ రోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి కిన్నెరసాని గ్రామ ప్రజలకి, రాజాపురం గ్రామ ప్రజలకు, మరియు జనసేన పార్టీ నాయకులు నియోజకవర్గ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వేముల కార్తిక్ గారికి, మరియు జనసేన సభ్యులు, జనసేన సైనికులందరికీ మా యొక్క హృదయపూర్వక స్వాగతాలు తెలియజేస్తూ, ఈనాడు జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాన్ని గడప గడపకు తెలియజేయాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విమల కార్తిక్ గారు విచ్చేయడం జరిగిన మా యొక్క శుభ పరిణామంగా ఈ యొక్క ప్రజానికానికి వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికై ముందంజలో వేస్తున్నటువంటి తొలి ప్రచారంగా ఈ యొక్క కిన్నెరసాని గ్రామాన్ని ఎంచుకొని ఈ యొక్క కిన్నెరసాని గ్రామ ప్రజలకు పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, పార్టీ యొక్క ఆశయాన్ని గురించి వివరిస్తూ జనసేన పార్టీకి యొక్క వారి యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిన ప్రార్థించిందిగా ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టామని చెప్పని సందర్భంగా ఈ యొక్క మనవి చేస్తూ మీ యొక్క ఆదరాభిమానాలను ఒక జనసేన పార్టీ పైన నాయకులైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ మీద ఆదరాభిమానాలు కురిపించి జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి వేముల కార్తిక్ గారిపై ఓటు వేయాలని చెప్పని ఈ సభాముఖంగా ప్రార్థిస్తూ జై జనసేన, జై వేముల కార్తిక్ గారు.
अनंता पराजिता अप्रतिहता सहस्रनेत्रा